భయభ్రాంతులకు గురిచేసేందుకు అరెస్ట్ చేశారన్నారు చంద్రబాబు. చివరికి ధర్మం న్యాయమే గెలుస్తుందన్నారు. సీమెన్స్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబు అన్నట్టు కౌంటర్ ఇచ్చారు సజ్జల. ఇండియాలో ఉన్న ఒక ఇన్ఫోటెక్ ఏదో పెట్టిన దాని ఎండి సుమన్ బోస్ అనే వ్యక్తి అతను ఈ సుబ్బారావు వీళ్ళెవరో కలిసి ఆ డిజైన్ టెక్ దాని ఎండి వినాయక్ గారు సంబడి వాళ్ళు కలిసి వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఒక ఓ పెద్ద ఇది క్రియేట్ చేసి ఒక స్కామ్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే. తద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయన తీసుకున్నాడనేది మేము ఆరోపిస్తున్నాము, మేము భావిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో దాదాపు అదే బయటపడుతుంది. అది రిమైనింగ్ ఏమవుతుంది అనేది వచ్చే జరగబోయే నెక్స్ట్ డ్యూ ప్రాసెస్లో తెలుస్తుంది.